ఈ వీడియోలో మనం గూగుల్ ఫామ్స్ ద్వారా వర్క్ షీట్స్ని సెండ్ చేయడమే కాకుండా వాళ్ళకి మార్క్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చూద్దాం హాయ్ వ్యూవర్స్ దిస్ ఈస్ పద్మజ ఫ్రమ్ జేపీ స్టడీస్ ఈ వీడియోలో మనం గూగుల్ ఫామ్స్ ఉపయోగించి వర్క్షీట్స్ని పంపించి మార్క్స్ పోస్ట్ చేయడంతో పాటు స్టూడెంట్ వ్యూలో స్టూడెంట్ ఆన్సర్స్ రాసి ఏ విధంగా ఫైల్ అప్లోడ్ చేస్తారో క్వశ్చన్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయో స్టూడెంట్స్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్లో ఎలా చెక్ చేసుకోవచ్చో చూద్దాం అలాగే గూగుల్ ఫామ్స్లో మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది అదే ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఈ ఆప్షన్ ద్వారా మన వర్క్షీట్స్లోని అన్ని రకాల క్వశ్చన్స్ని ఈజీగా ఒకటేసారి ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేసి వాటికి మనం మార్క్స్ ఇవ్వవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత న్యూ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా డిఫరెంట్ ఫోల్డర్స్ ఫైల్స్ అవన్నీ కనపడుతూ ఉంటాయి ఇందులో నేను గూగుల్ ఫామ్స్ లోకి వెళ్ళాను గూగుల్ ఫామ్స్లో లో బ్లాంక్ గూగుల్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో నాకు అన్టైటిల్డ్ గూగుల్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అయింది ఈ అన్ టైటిల్డ్ గూగుల్ ఫామ్కి నేను ఈ విధంగా నేమిస్తున్నాను సెవెంత్ క్లాస్ రెయిన్ అండ్ రివర్స్ అని ఈ టైటిల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా ఫైల్ని సెవెంత్ క్లాస్ సోషల్ రెయిన్ అండ్ రివర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో స్కూల్ నేమ్ ఇచ్చుకోవడం జరిగింది తర్వాత నేను సెట్టింగ్స్లోకి వెళ్ళాను సెట్టింగ్స్లో ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేశాను ఇందులో కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది క్లిక్ చేశాను ఎందుకంటే మనము మనం షార్ట్ ఆన్సర్స్ కూడా రివ్యూ చేసిన తర్వాత వాటికి మార్క్స్ మనం పోస్ట్ చేస్తాం కాబట్టి తర్వాత మార్క్స్ రిలీజ్ చేయడం ఉంటుంది కాబట్టి దానికోసమని మనం స్టూడెంట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రెజెంటేషన్స్లో నేను ఉన్నటువంటి సెట్టింగ్స్ని యాస్టీస్గా ఉంచేసి అనేటువంటి ఆప్షన్లో సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని మేక్ దిస్ క్విజ్ అనేటువంటి దాన్ని మనం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రిలీజ్ గ్రేడ్ అనేటువంటి ఆప్షన్లో మనము ఇమిడియట్లీ అనే దానికంటే లెటర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేయాలి జనరల్ సెట్టింగ్స్లో కలెక్ట్ ఈమెయిల్ ఫ్రమ్ స్టూడెంట్ అని సెట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని స్పెసిఫిక్గా రాయాల్సిన అవసరం లేదు బై డిఫాల్ట్ ఇక్కడ కనబడుతుంది అది ఇక్కడ మనం చూస్తున్నాం నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ క్లాస్ అనేది షార్ట్ ఆన్సర్గా నేను ఇవ్వడం జరిగింది ఇంతటితో స్టూడెంట్స్ నుంచి నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానో అదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెక్షన్ తీసుకోవడం జరిగింది ఈ సెషన్లో నేను వర్క్ షీట్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ వర్క్ సంబంధించినటువంటి టైటిల్ నేమ్ ఇక్కడ టైప్ చేశాను దెన్ ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి నేను ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను రీడ్ దిస్ వర్క్ షీట్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ దాన్ని సెలెక్ట్ చేశాను బ్రౌజ్ని సెలెక్ట్ చేశాను ఆల్రెడీ నేను ఈ వర్క్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నా సిస్టంలో దాన్ని సెర్చ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఇవి ఉన్నాయి కదా వీటిలో నేను మల్టిపుల్ చాయిస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే స్టూడెంట్ ఈ వర్క్ షీట్ని రీడ్ చేసాడా లేదా అని కనుక్కోవడం కోసం ఎస్ నో ఆప్షన్ ఇద్దామనే ఉద్దేశంతో ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మన నేను సెలెక్ట్ చేసుకున్నాను దెన్ ఇక్కడ యాడ్ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేయగానే నాకు ఈ విధంగా కనపడుతుంది ఇక్కడ నేను ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను రైట్ ఆన్సర్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ యాడ్ ఫైల్ అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇమేజ్ను సెలెక్ట్ చేశాను ఈ ఇమేజ్లో అంతకుముందే నేను వర్క్ షీట్ యొక్క సెకండ్ పేజ్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని ఇక్కడ బ్రౌజ్ చేశాను అప్లోడ్ చేశాను ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ అనేటువంటి ఆప్షన్లో మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫైల్ని యాడ్ చేయమంటున్నాం ఫైల్ ని అప్లోడ్ చేయమంటున్నాం కాబట్టి అది ఎలాంటి ఫైల్ నే ఎన్ని పేజెస్ వరకు కూడా అలో చేయొచ్చు అనేది స్పెసిఫికేషన్స్ ఇవ్వడం కోసం అప్లోడ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో అలో ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి ఇమేజ్ పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేశాను తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనే దాంట్లో నేను ఫైవ్ పేజెస్ వరకు కూడా యాక్సెప్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట ఈ రకంగా నేను అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆన్సర్ పాయింట్స్లలో నేను ట్వంటీ పాయింట్స్ ఇచ్చాను ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కలిపి ట్వంటీ పాయింట్స్ వరకు నేను మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నాను దెన్ డన్ ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాం ఈ విధంగా ఒక గూగుల్ ఫామ్ని మనం ప్రిపేర్ చేసి షేర్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం ప్రివ్యూ అంటే ఒక స్టూడెంట్కి ఇది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేస్తున్నాను నెక్స్ట్ నేమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను నేమ్ టైప్ చేస్తున్నాను అలాగే క్లాస్ ఆప్షన్లో సెవెంత్ క్లాస్ ఇచ్చాను నేను దెన్ నెక్స్ట్కి వెళ్తున్నాను నెక్స్ట్ పేజీలో రీడ్ దిస్ వర్క్ షీట్ అని రావడం జరిగింది వర్క్ షీట్లోని ఫస్ట్ పేజీ ఇక్కడ రీడ్ చేయడం కోసం మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ రీడ్ దిస్ వర్క్ షీట్ ఈ వర్క్ షీట్ స్టూడెంట్ రీడ్ చేసిన తర్వాత ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాడు దెన్ నెక్స్ట్ పేజీకి వెళ్తే రైట్ ఆన్సర్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ అప్లోడ్ ఫైల్ అని ఇవ్వడం జరిగింది ఈ పేజీలో ఉండేటువంటి క్వశ్చన్స్కి స్టూడెంట్ ఆన్సర్ రాసి యాడ్ ఫైల్ అనే ఆప్షన్ కింద వస్తుంది దాంట్లో వాళ్ళు రాసినటువంటి ఆన్సర్స్ని ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆన్సర్స్ని స్టూడెంట్ ఇమేజ్ రూపంలో లేదా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయొచ్చు స్టూడెంట్స్ రాసినటువంటి ఆన్సర్స్ని ఫోటో తీసుకొని ఇందులో అప్లోడ్ చేయొచ్చు మనం ఐదు ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఇచ్చాం కాబట్టి ఐదు ఇమేజెస్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ నేను టూ ఇమేజెస్ని అంటే టూ పేజెస్ని నేను అప్లోడ్ చేస్తున్నాను రాసినటువంటి ఆన్సర్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మన కింద ఈ విధంగా కనిపిస్తుంది మనం ఎన్ని పేజెస్ అప్లోడ్ చేసామనేది దెన్ నెక్స్ట్ సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఎడిట్ యువర్ రెస్పాన్స్ సబ్మిట్ అనేది రెస్పాన్స్ అని వస్తుంది కావాలంటే మనం ఈ ఎగ్జామ్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు దెన్ నెక్స్ట్ రెస్పాన్స్లో టీచర్కి రెస్పాన్స్లో ఏ విధంగా కనిపిస్తుందో మనం చూద్దాం స్టూడెంట్స్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్సెస్ని ఇప్పుడు ఒకసారి గమనిద్దాం దీంట్లో మనకి స్టూడెంట్ టూ పేపర్స్ అప్లోడ్ చేశాడు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు కానీ స్కోర్ మాత్రం జీరో కనబడుతుంది ఎందుకంటే మనం ఇంతవరకు మార్క్స్ను రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ మార్క్స్ జీరో అనేది కనబడుతుంది ఇప్పుడు మనము స్టూడెంట్ పంపించినటువంటి ఆన్సర్ షీట్స్ ని ఒకసారి గమనించి వాటిని రివ్యూ చేసి వాటికి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనము ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ యాడ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేటువంటి ఆప్షన్లో ఇండివిజువల్గా మనము పోస్ట్ చేయొచ్చు ఇక్కడ నేను స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ ఫస్ట్ బిట్లో ఫైవ్ మార్క్స్ సెకండ్ బిట్ త్రీ థర్డ్ బిట్ త్రీ ఫోర్త్ త్రీ ఫిఫ్త్ టూ టోటల్ సిక్స్టీన్ మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేశాను సేవ్ చేసిన తర్వాత ఒకసారి నేను చెక్ చేసుకున్నాను అన్ని మా అన్ని కేటగిరీస్కి మార్క్స్ అలాట్ చేశానా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి అప్డేట్ చేసి నేను స్కోర్ నాట్ రిలీజ్డ్ అని ఉంది కదా నేను రిలీజ్ స్కోర్ అనే దాని ఆప్షన్ సెలెక్ట్ చేశాను చేయగానే మనకి సెండ్ ఈమెయిల్ అండ్ రిలీజ్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ నేను సెలెక్ట్ చేశాను వెంటనే స్టూడెంట్కి ఈమెయిల్ వెళ్ళిపోతుంది తన స్కోర్ ఎంతో వెళ్ళగానే నేను ఇక్కడ స్ప్రెడ్ షీట్లో నేను ఇక్కడ రిలీజ్ చేసిన మార్క్స్ అందులో ఎంటర్ అయినటువంటి మార్క్స్ సేమేనా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం కోసం ఒకసారి షీట్ చెక్ చేద్దాం చూడండి స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు స్కోర్ సిక్స్టీన్ మార్క్స్ వచ్చాయి తర్వాత అతను ఏవేవి ఆన్సర్ షీట్స్ అప్లోడ్ చేశాడో అవన్నీ ఇక్కడ మనకు గూగుల్ డ్రైవ్లో కనబడుతూ ఉంటాయి ఈ రకంగా స్టూడెంట్ రాసినటువంటి ఎగ్జామ్ మొత్తం కూడా మనము భద్రపరచవచ్చు మార్క్స్ను అందులో ఎంటర్ చేసి ఎక్సెల్ షీట్ లాగా పంపించవచ్చు అవసరమైతే ప్రింట్అట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా టీచర్స్ స్కోర్ రిలీజ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ యొక్క మెయిల్స్కి వాళ్ళ యొక్క మార్క్స్ పంపించడం జరుగుతుంది ఇక్కడ మనం స్టూడెంట్ మెయిల్ ఓపెన్ చేస్తే స్టూడెంట్స్కి ఈ యొక్క టెస్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది చూసుకోవచ్చు ఇక్కడ నేను ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చానో ఆ మెయిల్ అడ్రస్ ఓపెన్ చేస్తున్నాను ఆ మెయిల్ అడ్రస్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఈ టెస్ట్కి సెవెంత్ క్లాస్ సోషల్ రేన్ అండ్ రివర్స్ టెస్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ నేను చెక్ చేసుకోవచ్చు నాకు సిక్స్టీన్ మార్క్స్ వచ్చాయి ట్వంటీ మార్క్స్కి దాంట్లో కింద వ్యూ క్లిక్ చేయగానే నాకు ఏ క్వశ్చన్కి ఏ బిట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది కూడా నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నాకు ఇండివిజువల్ ఫీడ్బ్యాక్లో ఇక్కడ కనిపిస్తున్నాయి ఏ బిట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి సిక్స్టీన్ మార్క్స్ నాకు ఇక్కడ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్లో వచ్చాయి టోటల్గా ఈమెయిల్లో మనకి టోటల్ మార్క్స్ వస్తాయి అలాగే ఇక్కడ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్లో ఏ బిట్కి నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా గూగుల్ ఫామ్స్లోని ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ద్వారా వర్క్షీట్ని ఈజీగా అసెస్మెంట్ చేసుకోవచ్చు